ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనము. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే మహోన్నతుడైన దేవుడు మనకు తోడుగా మన పక్షమునందు మనతో కూడా నివాసమును చేయుచు మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి మన దుఃఖమును మన వేదనను మన రోదన ధ్వనులన్నిటినీ మన యొద్ద నుండి తొలగించి మన దుఃఖ దినములను సమాప్తపరచి మనకు నోటి నిండా నవ్వును ప్రహర్షించు పెదవులను ప్రసాదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిస్తున్నారు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మనము విన్న ఈ వాగ్దానము చెప్పున మనము ఎల్లప్పుడూ సర్వశక్తుడైన దేవునిని బట్టి ఆనందిస్తూ ఆనందకరమైన జీవితమును పొందుకోవాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? మొదటిగా ఆయన నోటి ఉపదేశమును అవలంబించుచు, అంటే ఆయన చిత్తానుసారమైన భక్తిని మనము చేయాలి. మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మన సొంత ఇష్టం చెప్పున మన సొంత ఆలోచనల చెప్పున ప్రవర్తించకుండా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి ఆయన మాటలన్నిటినీ మొదటిగా శ్రద్ధగా ఆలకించాలండి. మనము మన దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా ఆలకించుచు ఆ తదుపరి ఆయన మనతో చెప్పిన ప్రకారము మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ దేవుని వాక్యమునకు పరిపూర్ణముగా లోబడుచు ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనగలిగితే ఆయన మాటలన్నిటినీ మన హృదయాలలో పదిలపరుచుకొనగలిగితే మన దుఃఖమును దేవుడు తొలగించి మన దుఃఖ దినములన్నిటినీ ఆయన సమాప్తపరిచి మనకు నోటి నిండా నవ్వును ప్రసాదించి ఎల్లప్పుడూ ప్రభువును బట్టి ఆనందించే గొప్ప కృపను ఆయన మనకు అనుగ్రహిస్తారు. రెండవదిగా మన గుడారములలో ఉన్నటువంటి దుర్మార్గతను, మన కుటుంబాలలో దేవునికి ఇష్టము లేని పనులను, మన నివాసాలలో దేవునికి ఆయాసమును కలిగించే పనులను, అది మన తలంపులు కావచ్చు, మన చూపులు కావచ్చు, మన నోటి మాటలు కావచ్చు, మన మనుగడ కావచ్చు, లేకపోతే మన కుటుంబాలలో ఉన్న ఏదైనా కావచ్చు, ఒకవేళ మన ఇళ్లలో మన కుటుంబాలలో నివసిస్తున్న మన కుటుంబీకులైనా కావచ్చు, మన కుటుంబము ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపిస్తామో, ఎప్పుడైతే మనము మన ఇంటి వారము యెహోవాను సేవిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవిస్తామో, అప్పుడు నిశ్చయంగా ఆయన మన చుట్టూ ఉన్న కలవరాలు, మన చుట్టూ ఉన్న బంధకాల నుంచి మనలను విడిపించి మనలను ఆయనను బట్టి ఎల్లప్పుడూ ఆనందింపజేస్తారు. మనం ఎప్పుడైతే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి శుద్ధ హృదయలమై జీవిస్తామో, మన కుటుంబాలలో నివసిస్తున్న పాపమును పూర్తిగా తొలగిస్తామో, అప్పుడు నిశ్చయంగా ఆయన మనలను అన్ని విషయాలలో ఆనందింపజేయటం మాత్రమే కాకుండా మనలను అంతకంతకు అభివృద్ధి చేస్తారు. మరి వాగ్దానం విన్న ప్రియ దైవ జనాంగమా, ఈరోజు నుంచే ప్రభుకి ఇష్టమైన క్రియలను చేస్తూ ప్రభు ద్వారా ఆనందకరమైన జీవితాన్ని పొందుకుందామా? ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తానండి. అందరూ దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియ యేసురాజా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందు మమ్మను ఆనందింపజేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక.